ప్రస్తుతం జరుగు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటే ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు ఎన్నో ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ ఎస్సీలను వాడుకుంటూ ద్రోహం చేస్తున్నారని ఇక మీదట వర్గీకరణ చేయకపోతే రాబో కాలంలో మరిన్ని నిరసన దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ మాట తప్పాయని అన్నారు పట్టణంలో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఈ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మాదిగ లాయర్ల సంఘం ఆధ్వర్యంలో మేము కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుకుంటూ మా మాదిగ జాతి కోసం మాన్యశ్రీ మందకృష్ణమ్మాద గారు ఏదైతే గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల పాలనలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి చెప్పింది కానీ ఇంతవరకు ఆ యొక్క మాటను నిజం చేయలే ఇప్పుడు గత ఉపరాష్ట్రపతిగా ఉన్న మా వెంకయ్యనాయుడు గారు అయితేనేమి ఈ ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్లుగా కొనసాగుతున్న మురుగన్ గారి కానీ నారాయణ స్వామి గారు కానీ తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ మా సభలకు వస్తారు మా సభలలో చేస్తారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి అన్నగారికి మాదిగ ప్రజలకు మాట ఇచ్చారు ఇంతవరకు వారు ఏదైతే చెప్పినారో మేము వచ్చిన వంద రోజులలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి చెప్పినారు అది మాటగానే నిలబడిపోయింది కానీ ఎస్సీ వర్గీకరణ కోసం ఇంతవరకు వారు ఏ సమావేశంలో ఒక బిల్లును పాస్ చేసిన స సందర్భాలు లేవు అదే ఇదే సమయంలో ఇప్పుడు జరగబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఎస్సీల కోసం ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లును ప్రవేశపెట్టి శీతాకాల సమావేశ పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లుకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము